వెల్కమ్ టు టీన్మార్. ఈరోజు మన టీన్మార్ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మరి స్థానం సంపాదించిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మల గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హలో కృష్ణ గారు. నమస్కారం అమ్మా. హాయ్ విజయ నిర్మల గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ టీన్మార్. ప్రేక్షకులకు కూడా, టీన్మార్ ప్రేక్షకులందరికీ కూడా మీ సూపర్ స్టార్ కృష్ణ హృదయపూర్వక నమస్కారాలు. మీ విజయ నిర్మల కూడా నమస్కారం. అడగండి. ఇలా పార్వతి పరమేశ్వర్లా మా స్టూడియోకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. కృష్ణ గారు, ముందుగా మీరు చెప్పండి, మీరు సూపర్ స్టార్ ఎలా అయ్యారు? నేను సూపర్ స్టార్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. నన్ను సాహస వీరుడు అని అంటారు. యాక్చువల్గా ఈ రోజున 300 పిక్చర్లు పైనే చేయటమే కాకుండా రోజుకి 18 సినిమాలు తీయటం నా రికార్డు. ఆ రోజుల్లో నేను రోజుకి 2-3 గంటలు మాత్రమే పడుకునేవాడిని. ఉదయం 6 నుంచి 12 వరకు ఒకరికి కాల్ షీట్ ఇచ్చేవాడిని, 2 నుంచి సాయంత్రం 6 వరకు ఇంకొకరికి ఇచ్చేవాడిని, తర్వాత సాయంత్రం 6 నుంచి 12 వరకు ఇంకొందరికి ఇచ్చేవాడిని. అలా ఎంతో కష్టపడ్డాను. అదే కాకుండా నేను చేసినటువంటి సినిమాల్లో సూపర్ మ్యాన్ అనేటువంటి సినిమా నాకంటే ముందుగా ఇంకొకరు తీయటం జరిగింది. ఫస్ట్ సూపర్ మ్యాన్ సినిమా ఈయన చేద్దామని అనుకున్నారు, ఇప్పుడు ఈయన తీయడం అవ్వలేదు. ఆ విధంగా నాకు ఒకటే అనిపించింది ఆ రోజున, ఎవరైనా మ్యాన్లు అవుతారు సూపర్ మ్యాన్ సినిమా తీస్తే నేను స్టార్ అవ్వాలనుకున్నాను. ఆ స్టార్లు పైన ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేవాడే స్టారు. ఆ ఇమేజ్ని సంపాదించుకున్నాను. ఆ విధంగా ప్రేక్షకులందరూ నాకు బ్రహ్మరథం పెట్టి సూపర్ స్టార్ అనే బిరుదు ఇవ్వటం జరిగింది. కృష్ణ గారు, మరి ముందుగా మీరు విజయ నిర్మల గారు గురించి చెప్పాలి, ఎందుకంటే ప్రతి పురుషుడు విజయం వెనకాల ఆడుతుంటుందని అందరు అంటుంటారు. మరి మీకున్న ఎన్నో విజయాల వెనకాల విజయ నిర్మల గారు ఉన్నారు కదా, మరి ఆవిడ గురించి మీ మాటలు. ఇప్పుడు నా గురించి ఎందుకు లేండి, వద్దు నా గురించి. మంచి క్వశ్చన్ అడిగారు. ఈ రోజున విజయ నిర్మల నేను రావడానికి కూడా ఒక కారణం ఉంది. టీన్మార్ అంటే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను కామెడీ అన్ని విషయాల్లో చూస్తూ ఉంటాను, కామెడీ సీరియల్స్, ప్రోగ్రామ్స్. టీన్మార్ కూడా చూశాను, చాలా నవ్వుకున్నాను కొన్ని ఎపిసోడ్లు చూసి. నాకు కూడా రావాలి, యంగ్గా రావాలనిపించి ఇలా తయారయ్యాను. ఇక విజయ నిర్మల విషయానికి వస్తే, విజయ నిర్మల ఆమె మనస్సు ఒక నిర్మలం. ఒక విజయాన్ని సాధించాలంటే ఈమెలాగా కాస్త నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉందో ఆ వ్యక్తిలో తప్పనిసరిగా విజయం సాధిస్తాడు, విజయాన్ని కైవసం చేసుకుంటుంది. అలా విజయ నిర్మల తన దర్శకత్వంలో, తన జీవితంలో ఒక భాగస్వామిగా అన్ని విధాలుగా విజయాన్ని సాధించండి అని నేను గర్వంగా చెప్పగలను. విజయ నిర్మల పేరులో విజయం ఉంది, ఆవిడ మనసులో నిర్మల ఉందంటూ నిజంగా భలే చెప్పారు కృష్ణ గారు. అసలు నిజంగా ప్రతి ఒక్కరు మీలా ఉండాలండి, వైఫ్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలి. విజయ నిర్మల గారు మరి ఎంత బాగా చెప్తున్నారు కదా కృష్ణ గారు మీ గురించి, మరి కృష్ణ గారి గురించి మీరేమంటారు? కృష్ణ గారు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ దేవుడు అన్ని వేళలా ఒకే రూపంలో పుట్టాడు. దేవుడు అప్పుడు కృష్ణుడిగా పుట్టేటప్పుడు నల్లగా పుట్టారు, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ కృష్ణులా తెల్లగా పుట్టారు. అంటే నలుపు అంటే నేరేడు పండు ఛాయ ఆ కృష్ణుడు, అందమైన నలుపు. తెలుపు అంటే ఈయనది కొయ్యి తెలుపు కాదు, అంటే ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు తెలుపు, ఆ తెలుపులో ఏమవుతుందంటే వాళ్ళు తెలుపు నలుపు చేసుకోవడం కోసం గోవా వచ్చి సన్బాత్ చేస్తుంటారు. అలాంటిది ఈయన వచ్చేసు బంగారు ఛాయ, అంటే నేరేడు పండు ఛాయలో కృష్ణుడు పుడితే ఈ జన్మలో బంగారు ఛాయలో ఈ కృష్ణుడు పుట్టారు. అది ఈయన నా కృష్ణుడు, ఇండస్ట్రీకే కృష్ణుడు. కొంచెం ఎక్కువ పొగుడుతున్నావేమో అని అనిపిస్తా ఉంది. మీ గురుణ్ణి ఎంత చెప్పానికొస్తే తక్కువే, ఒక్కటి మాట్లాడాలనిపిస్తుంది. ఈ విషయానికి వస్తే చాలామంది కృష్ణ గారు అందరూ ఈరోజు హీరోలు అమెరికా వెళ్ళి కొమ్మిని తీర్చుకోవడానికి, రక్తాలు మార్చుకోవడానికి వెళ్తున్నట్టుగా నన్ను కొందరు ఏమనేవారంటే, మీరు బంగారం పూత వేయించుకొని వస్తున్నారు కదా అనేవారు. ఒక్కొక్కసారి ఆ విషయం వస్తే నాకు నాలో నేనే
చాలా నవ్వుకుంటుంటాను. అదే నాకు అర్థం కాదు. ఇది నిజంగా ఈ రోజున సభాముఖంగా ఈ తీన్మార్ షోలో మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంత చక్కటి అందాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా బంగారు తేజస్సు లాంటి కలర్ ఇచ్చిన గారు మిమ్మల్ని కృష్ణుడితో పోల్చారు, కృష్ణుడు రంగుతో పోల్చారు, అలాగే మిమ్మల్ని బంగారంతో కూడా పోల్చారు. మరి మీరు నిజంగా కృష్ణుడైతే విజయ నిర్మల గారు రుక్మిణియా రాధనా? ఓ, మీ డౌట్ అదా, దానికి కూడా చెప్తాను. రుక్మిణి ఇంట్లో పూజించేది కృష్ణుడి కోసం, అలాగే రాధను తీసుకుంటే రాధ మనస్సులో ప్రేమించేది కృష్ణుడి కోసం, అలాగే మూడో వ్యక్తి సత్యభామను తీసుకుంటే యుద్ధ రంగానికి వెళ్ళి యుద్ధం చేసింది కృష్ణుడి కోసం. సూపర్ సార్, సూపర్ సూపర్ గా చెప్పారు. రుక్మిణియా రాధ అంటే సత్యభామ అని చెప్పారు, బానే ఉంది. సత్యభామ అంటే బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి సత్యభామ అని ఎలా చెప్తారు? నేను ఒకనొక టైంలో బాగా ఎంత స్పీడ్గా ఉండేవాన్నో, ఆ స్పీడ్ అంతా పోయి కాస్త డౌన్ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ రోజున సత్యభామ ఏ విధంగా నడుం బిగించిందో ఆ విధంగా నా విజయ నిర్మల నా చెయ్యి పట్టుకొని నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజున నరకాసుని ఏ విధంగా చంపిందో, ఈ రోజున ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్గా ఎదగడానికి కారణం విజయ నిర్మల. ఎప్పటికీ నేను ఆ విషయాన్ని మర్చిపోలేను. ఆ విధంగా ఆ రోజు నుండి ఎన్నో సినిమాల్లో మేమిద్దరం చాలా సరదాగా హాయిగా సాగేవి. ముందుగా మాసుగాడిలో మాసుగాడు నేను చేసినప్పుడు విజయ నిర్మలకి నెత్తి మీద ఉన్న యాపిల్ని కాల్చాలి. ఆ రోజున తను నిజమైన తుపాకీ అడిగినప్పుడు నాకు భయం వేసింది. కొన్ని హాస్య సన్నివేశాలు చెప్పాలి కదా అని చెప్పాను అంతే. ఆ విధంగా విజయ నిర్మల నేను ఎప్పటికీ ఆదర్శప్రాయంగా ఇలాగే ఉన్నామని నిర్మోహం మాటంగా చెప్పగలను. అసలు మీరు ఏమి మాట్లాడరు, చాలా సైలెంట్ అని అందరూ అంటుంటారు, కానీ అసలు సూపర్ గా చెప్పారు సార్. ఈ మధ్యన మీ జంట శ్రీశ్రీ అనే ఒక సినిమాతో ముందుకు వచ్చింది కదండి. మీరిద్దరూ ఎప్పుడు ఒక్కటే అని చెప్తుంటారు కదా, అయితే ఒక్క స్త్రీ చాలు కదా, మరి రెండు స్త్రీలు ఎందుకంటారు? మన ఈ మధ్య ఇంటర్నెట్ లో కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేసిన మూవీ శ్రీశ్రీ, ఆ రికార్డు కూడా నాకే దక్కింది. మీరు అడిగిన శ్రీశ్రీలో మొదటి స్త్రీ నా శ్రీమతి, రెండో స్త్రీ మా శ్రీవారు. ఆ విధంగా ఆ మూవీని మేము కంటిన్యూ చేసుకొని వెళ్ళాం మంచి కలెక్షన్ తో. అందుకనే రెండు స్త్రీలు పెట్టవలసి, శ్రీవారు శ్రీమతి శ్రీ శ్రీ. సూపర్ సూపర్, శ్రీవారిలో శ్రీ, శ్రీమతిలో శ్రీ కలిపి శ్రీశ్రీ అన్నమాట. సూపర్ గా చెప్పారు. మరి అన్ని విషయాల్లో ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంటారు మీరు. అటు సినిమాల్లో బిజీగా ఉన్నా, ఇంకేదైనా పనిలో బిజీగా ఉన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని మీరు ఎన్నోసార్లు అంటుంటారు కదా, మరి మీ పిల్లల గురించి చెప్పండి. హలో, పిల్లలు కాదు పిడుగులు. ఒకటి చిత్రం చూస్తే చిత్రం బలారే విచిత్రం అనిపిస్తుంది, మరొకటి చిత్రం చూస్తే బజార్ రౌడీ. మరి చిన్నవాడైతే ఆగడు, వాడికి దూకుడు ఎక్కువ. ఆ విధంగా మన మా పిల్లలు ముందుకెళ్తుంటే చిన్నవాళ్ళగా మాకెంతో ఆనందం. మీ అభిమానం చూస్తుంటే మా చిన్నవాడు మహేష్ బాబుని నోబడీ కెన్ బీట్ హిమ్ అనే రకంగా తండ్రికి తగ్గ తండ్రిగా. నేను ఒక మాట చెప్తాను, మహేష్ బాబుని చూస్తున్నప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ మధ్య మేము కొన్ని ఫంక్షన్లకు వెళ్తూ ఉంటే మేమిద్దరం అదిగో మహేష్ బాబు నాన్నగారు వచ్చారు అంటూ ఉంటే కొడుకు ఎదిగిన విధానం నాకు ఎంతో ఆనందదాయకం. ఆ విధంగా మన కొడుకులు అభివృద్ధిలోకి వచ్చారని అని చెప్పటం ఎంతో గర్వకారణం. ఇంతకంటే ఇంకా ఎలాంటి మంచి కొడుకులు కావాలి మనకు? తండ్రిగా పేరు నిలబెట్టిన కొడుకు మహేష్ బాబు అనే నేను చెప్పగలను. మరి సీతారామరాజు సినిమా తీశారు కదా, ఈ సీతారామరాజు సినిమా తీసినప్పుడు ఆగమేఘాల మీద ఆదరాబాదరగా తీసి రిలీజ్ చేశారు కదా, కారణం ఏంటంటారు అంటే, ఆ రోజున ప్రతి కాన్సెప్ట్ ప్రతి స్టోరీని నేను ఏదైతే ఆలోచిస్తున్నానో నాకంటే ముందు కొంతమంది వాటిని కాపీ చేసేవారు, పోటీ పడేవారు అండి, పోటీ పడేవారు. ఏ సినిమా తీసినా దానికి పోటీ పడి ముందే వాళ్ళు తీసేవారు. అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటే నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు సీతారామరాజు నా మదిలోకి వచ్చాడో నా బాడీలోకి వచ్చాడో నా కళ్ళలోకి వచ్చాడో నాకు తెలియదు, కానీ ఒకటే అనుకున్నాను, ఇది చాలా మంచి కాన్సెప్టు, ఇది మంచి స్టోరీ, తప్పనిసరిగా
నేను చేయాలి అనే ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఇది మచిలీపట్నం అడవుల్లో అనుకుంటాను. ఆ రోజుల్లో డిబ్రీ దీపాల మీద టెంట్లో పడుకొని సుమారుగా 30 కిలోమీటర్లు మేము నడుచుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడ బళ్ళు పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎంతో కష్టపడి ఈ సినిమాను చాలా ఫాస్ట్గా నిర్మించాను. చాలామంది అనుకుండేవారు వీడేం నిర్మిస్తాడు అని, అలాగే నిర్మించాను. కొంతమంది అయితే కృష్ణ గారు సినిమా పూర్తి చేయలేరు అని అనుకున్నారు. అవును. మరికొంతమంది అయితే ఈ సినిమా కృష్ణ గారు రిలీజ్ చేయలేరు అనుకున్నారు. ఇంకొంతమంది రిలీజ్ అయినా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి యాప్ట్ కావరు అనుకున్నారు. ఒకవేళ యాప్ట్ అయినా సినిమా ఆడదు అనుకున్నారు. కానీ అది సూపర్ డూపర్ హిట్ అయి ఈయన చరిత్రలో చరిత్రార్థంగా నిలుచుంది. అది దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు. అందులో నాకంటూ ఒక పాట కూడా ఉంది. వస్తాడు నా రాజు ఈరోజు, రాణి వస్తాడు నెల రాజు ఈరోజు. అంటూ చంద్రులు చూస్తూ పాడుతుండేటప్పుడు అది ఒక పాటనే. అల్లూరి సీతారామరాజు సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా, మరి ఆ సినిమా నుంచి ఒక్క డైలాగ్ ఆడియన్స్ కోసం చెప్తే బాగుంటుంది. పెద్దగా ఇప్పుడు నేను ఆ డైలాగ్స్ చెప్పలేను కానీ, అంటే 300 గుర్తున్న వరకు చెప్తాను. ఎన్నో సినిమాలు చేయటం వల్ల కొన్ని గుర్తులేవు. మీరు 1-2, 300 సినిమాలు చేశారు, అందుకని మిమ్మల్ని గుర్తు పెట్టుకుని నేను రాసుకొని తీసుకొచ్చాను ఈ డైలాగ్. వీళ్ళు అడుగుతారని నాకు తెలుసు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ సంగతి నాకు తెలుసు. అన్ని విధాలుగా నా వెనుకనున్న నువ్వు ఎప్పటికీ నాలోనే ఉంటావని నాకు తెలుసు. మనం ఎప్పుడు ఒకలాగా ఉంటాం, అది దేవుడి ఆర్డర్. ఇంకెందులో నో చేంజ్. ప్రేక్షకుల కోసం కాస్త చూసి చూడకుండా చూసి చెప్తాను. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పల్లంగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వతంత్ర నినాదం, శంఖారావం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరినై, మనస్సుల్లో భావాన్నై, హృదయ జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాదుల శక్తిని గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు. ఏమండి ఆగండి, అసలే మీకు ఆయాసం ఎక్కువ. ప్లీజ్, ఈ ఆయాసం పనికిరాదు, నేను చెప్తూనే ఉన్నాను కదా. కాస్త ఎమోషనల్. అసలే ఈ రోజు మీరు మందులు కూడా వేసుకోవడం మర్చిపోయారు. కొద్దిగా ఎమోషన్ అంటే ప్లీజ్ మంచి యాంకర్ మంచి క్వశ్చన్ అడిగారు. కంట్రోల్. ఇటీవల కాలంలో ఎప్పుడు డైలాగ్ చెప్పలేదు. సూపర్ చెప్పారు సార్. అందుకనేనండి సీతారామరాజు అని అనుకుంటే మీరే గుర్తొస్తారు. పాఠాల్లో కూడా సీతారామరాజు గురించి చదువుతుంటే మీరే గుర్తొస్తారు. కళ్ళు మూసుకుని అల్లూరి సీతారామరాజు అనగానే కృష్ణ గారే గుర్తొస్తారు. నిజంగా అంతలా ముద్ర వేశారండి. సూపర్ అండి. ఈ సినిమా మాత్రం నిజంగా అందరిలో విజయం సాధించింది. చాలా చాలా బాగుంది సార్. కృష్ణ గారు డైలాగ్ చెప్పమనంటే నేను అడిగేయగలిగాను, కానీ ఒక్క విషయం అడగాలిందండి. ఏం లేదు, చిన్నప్పటి నుంచి మీ డాన్స్ అంటే నాకు పిచ్చి. మీ డాన్స్ చూస్తే తప్ప నాకు నిద్ర పట్టేది కాదు. ఎంత ఇష్టం అంటే మీ డాన్స్ వస్తే నేను అన్నీ మర్చిపోయి టీవీ చూస్తూనే ఉండేదాన్ని. సో ప్రేక్షకుల కోసం కాకపోయినా నా కోసం ఒక్క స్టెప్ వేస్తారా? దయచేసి నన్ను స్టెప్ ఏమైనా అడగొద్దు. డాన్స్లో హీఈస్ మాస్టర్. దీనికంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నేను ఒప్పకుండా తప్పకుండా మీతో వేయటానికి నేను రెడీగానే ఉన్నాను. ఒప్పుకోకపోతే మాత్రం ఆపేసారు మీరు. ఎంతమందితో వేయలేదు. అడగండి, అలా చూస్తూ ఉండడం కాదు యాంకర్ గారు. నేను వెళ్ళి 2 చెప్పలు పెట్టొస్తాను. సరే జాగ్రత్త, ఈరోజు అసలే మందులు వేసుకుని. సార్ మరి ఇంత కొత్త కొత్త సినిమాలు తీశారు, మంచి మంచి డిఫరెంట్ సినిమాలు తీశారు, మోసగాళ్లకు మోసగాళ్ళని అంటూ కూడా అందరినీ మెప్పించారు. మరి హాలీవుడ్ సినిమా ఎందుకు చేయలేదు? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే హాలీవుడ్కి వెళ్ళాలనేది కాదు. ఈయన వెళ్ళకు అంటే ఈయన హాలీవుడ్కి వెళ్ళడం అనేది ఈయన ఉద్దేశం కాదు. తెలుగు పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాలి, అదే ఈయన తాలూకు ఉద్దేశం. అందుకనే తెలుగు సినిమా పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళారు ఈ కృష్ణ గారు. చాలామంది కథానాయకుడు అంటే హాలీవుడ్ నుంచి కాలీవుడ్కి వెళ్ళటం, అక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళటం, అక్కడ నుంచి హాలీవుడ్కి వెళ్ళటం అనుకుంటారు. వారు ఒక్కరే వెళ్ళిపోతారు, ఇక్కడ ప్రజల్ని మర్చిపోతారు. నేను అలా కాదు. ఎక్కడ మన వాళ్ళు ఉన్నారో అక్కడే ఒక స్టూడియోని నిర్మించాలని, 10 మందికి అన్నం పెట్టాలని ఆలోచించేవాడిని. ఆ విధంగా నా పిక్చర్లో కొన్ని నష్టాలు వచ్చినప్పుడు కూడా
ప్రొడ్యూసర్లకి కొంత మేలు చేసేవాడిని. ఆ విధంగా నేను ఉన్న దగ్గరే నేషనల్ ఇంటర్నేషనల్ చేయాలని ఆ విధంగా నేను ముందుకు పనిచేసుకుంటూ పోయానే తప్ప, ఆ విధంగా సూపర్ స్టార్ అయ్యాను, ఆ విధంగా పెద్ద కళానాయకుని అయ్యాను తప్ప. అందుకే 4 దశాబ్దాలుగా ఈ తెలుగు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఆ విధంగా కథానాయకుడు అవ్వాలే తప్ప మనం పేరు కోసమో వారసత్వం కోసమో కథానాయకుడు అవ్వాల్సిన పనే లేదు. ఇదే మహేష్ బాబుకి నేర్పించాను. మహేష్ బాబు కూడా అంతే సింపుల్గా అంతే విధంగా తండ్రి నడవకల్లోనే నడుస్తున్నాడని మొహం మీదే నేను చెప్పగలను. చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు తీయాలనుకుంటున్నారు. పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళతో పోటీ పడుతున్నారు. మరి విజయ నిర్మల గారు కొత్త వాళ్ళకి మీరేం చెప్తారు? దయచేసి చెత్తగా సినిమా తీయొద్దు. మరి పాత వాళ్ళకి మీరేం చెప్తారు? నాలాగా మెత్తగా కూడా ఉండొద్దని చెప్తున్నాను. ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు మేడం? కొత్తగా తీయాలి, చెత్తగా తీయొద్దు, మెత్తగా అస్సలు ఉండొద్దు అంటారు. సూపర్ గా చెప్పారు. విజయ నిర్మల గారు, మరొక లేడీ డైరెక్టర్ గా మీరు చాలా మంచి మంచి సినిమాలు తీశారు, మరొక డైరెక్టర్ గా మంచి స్థాయికి వెళ్ళారు. మరి ఈ విషయంలో మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ గా ఉన్నారా? దర్శకత్వం అంటే నేను సినిమాలో దర్శకత్వం వహించాను, నా జీవితంలో దర్శకత్వం వహించాను, వహిస్తున్నాను. నేను దర్శకత్వంలో ఆయన నాకు పోటీ, నేను ఆయన పోటీ అన్నట్టు పోటీ ప్రపంచం క్రియేట్ చేసుకున్నాం. ఆయన ఒక సూపర్ స్టార్గా ఎదిగారు, నోబడీ కెన్ రీచ్ హిమ్. అలాంటి తరుణంలో ఆయనకి జంతగా ఉండడం కోసం నాకు అర్హత కావాలి. అందుకని నేను ఒక లేడీ సూపర్ స్టార్గా ఉండాలంటే, అంటే హీరోయిన్గా కాదు ఇంకో రంగంలో కూడా ఉండాలంటే నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. దానికి ఈయన సపోర్ట్ ఎంతో ఉంది. ఒక పురుషుడు విజయం వెనక ఒక మహిళ ఎంత ఉంటుందో, ఒక మహిళ విజయం వెనక కూడా పురుషుడు హస్తం ఉంటుంది. సో నా విజయం వెనక ఈయన హస్తం ఉంది. నేను దర్శకురాలిగా 50 సినిమాలు దగ్గర తీసి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఎక్కాను, అది నేనే. కాబట్టి నేను సంతృప్తి చెందాను. నేను ఇప్పుడు కోరుకుంటున్నాను, ఈ జన్మకే కాదు నాకు ఈ కృష్ణుడు, ఏ జన్మకైనా వచ్చే ఇన్ని జన్మలైనా నాకు ఎన్నో ఇన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకి నా కృష్ణుడే నాకు కృష్ణులా రావాలని నేను కోరుకుంటున్నాను. అదే నేను దేవుడికి అడిగిన వరం. ఈ రోజు మా టీమ్ మా స్టూడియోకి వచ్చి చాలా కొత్త విషయాలు చెప్పారు. అటు సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ విశేషాలు చెప్తూ ఏ విధంగా విజయ నిర్మల గారు మిమ్మల్ని మోటివేట్ చేశారు, సినిమాలు మరి మీకెంత ఇష్టం, ఎంత ఇంట్రెస్టింగ్ అన్న విషయాలు నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. మరి మీ జంట మరిన్ని మంచి మంచి సినిమాలు చేయాలని, మా అందరినీ మరింత ఎంజాయ్ చేసేయాలని చక్కటి సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ స్టార్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ నిర్మల గారు. మీ అందరి దగ్గర టీన్మార్ కామెడీ ప్రేక్షకులకి, మీకు అందరికీ కూడా ఈ కృష్ణ విజయ నిర్మల సెలవు తీసుకుంటున్నాం. మరి ఈ రోజు టీన్మార్ షో సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా? మరింత ఎంటర్టైన్మెంట్ తో రేపటి టీన్మార్ షో మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, బై బై.